పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా టీడీపీ కార్యాలయం నుండి జగన్నాథపురం వంతెన వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని అధోపాతానికి తొక్కుతున్నారని ఆయన అన్నారు. పెట్రోల్ ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం నియంత్రించకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు అదుపులో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయని దీంతో ప్రజలు నిత్యావసర సరుకులు కొనడానికి కూడా భయపడుతున్నారని అన్నారు. దీనికంతటికీ కారణం చేతగాని వైసీపీ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలని ఆయన ఎద్దేవా చేశారు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం వల్ల అదే ఇప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయి కదా, పెట్రోల్ రేట్లు పెరిగిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు. కేరళలో తగ్గించారు, తమిళనాడులో తగ్గించారు, ఒరిస్సాలో తగ్గించారు, మన రాష్ట్రంలో తగ్గించట్లేదు. ప్రజల తరపున ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ప్రజల అభిప్రాయం అయితే ఈ రేట్లకైతే చాలా అసంతృప్తిగా ఉన్నారండి. మరి చాలా బాగాలేదు సార్ ఈ రేట్లు. ఇంత రేట్ అయితే డీజిల్ వచ్చి 108 రూపాయలు అంటే ఎప్పుడూ లేని రేట్ సార్ ఇవి. ఏ ప్రభుత్వం వల్ల కూడా లేని రేటు. ఇప్పుడు ఆయనే చెప్తున్నారు నాడు నేడు, నాడు నేడు అని పేరు పెట్టారు ఆయన. ఆనాడు ఏం మాట్లాడారో, ఈనాడు ఏం జరుగుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. నాడు ఏం చెప్పారండి? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు వస్తే పెంచను అని చెప్పారండి మాట. ఎక్కువ వీడియోలో ఉన్నాయి, మీ వీడియోలో కూడా ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేశారు ప్రజలు. ప్రభుత్వం వచ్చింది 2019లో ఏ రేట్లు ఉన్నాయి, ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 ప్రజెంట్ ఇప్పటికీ ఏ రేట్లు ఉన్నాయని చూసుకుంటే పెట్రోల్ 33 రూపాయలు పెరిగిందండి. పెట్రోలు డీజిల్ 28 రూపాయలు పెంచారు. ఏమండి నాడు ఏం చెప్పారండి? ఈనాడు ఏం జరుగుతుందండి? ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే మీరు పెంచారు, పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో తక్కువకి ఇస్తున్నారు, ఒరిస్సాలో తక్కువకి ఇస్తున్నారు, మీరెందుకు చేయట్లేదండి? అందుకే చెప్తున్నా, నమ్మించి నమ్మకం ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని. నమ్మకం ద్రోహం చేసి అధికారంలోకి వచ్చారు మీరు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మిమ్మల్ని. ఈ రోజున ఉన్న ఫలంగా ఈ ప్రభుత్వం కూలిపోవాలి, ఈ ప్రభుత్వం ఉండకూడదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ధరలు కంట్రోల్ చేస్తారని నమ్మకంతో ప్రజలు చాలా స్వచ్ఛంగా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు మీరు, ఈ రోజున మీకు ఇంటెలిజెన్స్ ఉంది, అదేవిధంగా మీకు అనేక సలహాదారులు ఉన్నారు. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమనండి. గతంలో మీరు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు వాళ్ళు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తున్నారు, ఏంటి ప్రభుత్వం మోసపోయాం దగ్గా పడ్డాం అని చెప్పి ఆందోళన చెందుతున్నారండి. ఈరోజు అందుకే సైకిల్ ర్యాలీ చేస్తున్నాం. ఎందుకంటే సైకిల్ ర్యాలీ చేస్తున్నాం, గతంలో మరి సైకిల్లో తొక్కువారు అందరూ, తర్వాత రాను రాను బళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ఏదో మామూలు రేట్లు ఉండి తొక్కుని వెళ్ళేవారు. ఇప్పుడు బళ్ళు తొక్కలేము, కార్లు తోలలేము అనే పరిస్థితులు ఉన్నారు. అందుకే సైకిల్ తొక్కితే ఆరోగ్యంగానే ఉంటారు, అదేవిధంగా ఆరోగ్యంగా ఉంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, కరోనా కూడా దగ్గర రాదు సైకిల్ తొక్కండి అని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈరోజు సైకిల్ తొక్కుతున్నాం. ఏదైనప్పుడు కూడా ఈనాడు ప్రభుత్వం పక్క రాష్ట్రాలు ఏ విధంగా ఈరోజు ప్రజలపై పడిన భారాన్ని తగ్గించి స్టేట్ ట్యాక్స్లో తగ్గించి ఏ విధంగా చేస్తున్నారో, తమిళనాడు కానీ ఒరిస్సా కానీ, అదేవిధంగా ఇక్కడ కూడా రేట్లు తగ్గించాలని ప్రజల ద్వారా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం మీకు.